హలో అండి, వెల్కమ్ టు ఆల్ మై ఇడియాస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎపిసోడ్ స్టార్ట్ కాకనే నాకు సార్ సూపర్ సాంగ్తో ఎంట్రీ ఇచ్చారన్నమాట. తర్వాత నిన్నటి ఎపిసోడ్స్ అలా వేశారన్నమాట. డాబర్ రెడ్ టాస్క్ ఒకటి జరిగింది, దానికి సంబంధించిన వీడియో వేశారు. అందులో యాడ్ చేయాల్సి ఉంటుందనేసి శివాజీ అండ్ ప్రశాంత్ని సంచాలక్స్గా పెట్టారు. ఒక సిచ్యువేషన్ ఇచ్చేసి దాని ప్రకారం యాడ్స్ చేయాలని చెప్పారన్నమాట. అర్జున్, యావ, ప్రియాంక వాళ్ళు తాజా శ్వాసకు రహస్యం అనేసి అలా ఒక టాస్క్ చేశారన్నమాట. అండ్ శోభ, అమర్, గౌతమ్ వీళ్ళు కూడా చాలా బాగా ట్రై చేశారు. విన్నర్స్ వచ్చేసి శోభ వాళ్ళ టీం అనేసి సంచలనం చెప్పేశారన్నమాట. నెక్స్ట్ నాకు సార్ వచ్చేసి బిగ్ బాస్ ఫైనలిస్ట్ ట్రోఫీ విన్నర్ గెలుచుకోబోయే ప్రైజ్ మనీ అనౌన్స్ చేస్తున్నా అనేసి అనౌన్స్ చేస్తారు. 50 lakhs ప్రైజ్ మనీ అండ్ బ్రేజా కార్ అండ్ 15 lakhs వర్త్ జోసా లుకస్ నెక్లెస్ అనేసి చెప్పారన్నమాట. వాటితో ఏం చేయబోతున్నారు అనేసి హౌస్ మేట్స్ని అడుగుతామనేసి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారు గౌతమ్తో. మా మమ్మీ టీచర్ సార్, గవర్నమెంట్ టీచర్, తనని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమంటే తీసుకోవట్లేదు. మా మమ్మీని రిటైర్ చేసేసి తనకి ఫ్రీ టైం అనేది అనే అలా చేయనీకి ఉపయోగపడుతుంది అనేసి చెప్తాడన్నమాట. ప్రశాంతిని అడిగితే తను అంటాడు ఈ 50 lakhs అమౌంట్తో రైతులకు అండ్ పేద ప్రజలకు పంచుతా సార్, నేను ఒక రైతు బిడ్డను కాబట్టి రైతు కష్టాలు తెలుసు, వాళ్ళు పురుగుల మందు తాగి చనిపోతూ ఉంటారు పంట చేతికి రానప్పుడు, అలాంటి వాళ్ళకి సహాయం చేస్తా అనేసి చెప్తాడన్నమాట. చాలా బాగుంది కదా ప్రశాంత్ ఐడియా, వచ్చేసి హ్యాట్స్ ఆఫ్ అనాలనిపించింది అన్నమాట. నెక్స్ట్ ప్రియాంక వచ్చేసి మమ్మీ డాడీకి ఇల్లు కొనిస్తాను, వాళ్ళకి సొంత ప్రాపర్టీ అనేదే లేదు, వాళ్ళకి ఒక ప్రాపర్టీ అనేది కొనిస్తాను అనేసి ప్రియాంక చెప్తుంది. నెక్స్ట్ యావర్ వచ్చేసి మా బ్రదర్కి హెల్ప్గా ఉంటుంది అండ్ మా బ్రదర్ నేను కలిసి కొంత మనీతో బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తాము అండ్ ఇంకేమన్నా మిగిలితే లోన్స్ పేమెంట్స్ ఫ్లాట్ కొనుక్కోవడానికి అలా అవుతుందనేసి చెప్తారన్నమాట. నెక్స్ట్ అమరేమో నా పేరు మీద బైక్ తప్ప అసలు ఏమీ లేవు, ఒక అమ్మ కోసం ఇల్లు కొనాలనుకుంటున్నాను ఇక్కడ హైదరాబాద్లో, దానికి రూపా నిలయమని పేరు కూడా పెడతాను అనేసి అమర్ అంటాడన్నమాట. నెక్స్ట్ శోభ వచ్చేసి తెలుగులో 1 lakh చెక్ తీసుకున్నాను అంటే అదే నా సీరియల్ మీనే తీసుకున్నాను, తెలుగు ప్రజలు నన్నంతా ఆదరించారు అనేసి, అంటే సీరియల్పై పనిచేస్తే అమౌంట్ సరిపోదు, ఇల్లు కట్టానన్నమాట బెంగళూరులో ఒకటి, దానికి అప్పు క్లియర్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటాను అని చెప్తారన్నమాట. శివాజీ ఏమో అసలు ఈ డబ్బు వస్తుందని నేను ఇంతవరకు ఆలోచించలేదు, ఒకవేళ వస్తే అప్పుడు చెప్తాను సార్ అనేసి చెప్తారన్నమాట. అర్జున్ ఏమో మా ఇంటికి కొత్త మెంబర్ రాబోతున్నారు కదా, అంటే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ కదా, కొత్త మెంబర్ రాబోతున్నారు కదా వాళ్ళకి ఉపయోగిస్తాను అండ్ నేను ఒక చారిటీలో కూడా ఒక నెంబర్ని దానికి కూడా ఉపయోగిస్తాను అని అంటే మేనకోడలకి ఏమి ఇవ్వా అని నాకు సరే అంటే మేనకోడలకి తన గిఫ్ట్ తనకు ఉంటుంది అనేసి చెప్తా ఉంటారన్నమాట. హౌస్ మేట్స్ అందరి అభిప్రాయాలు మనం విన్న తర్వాత మాత్రము అందరూ వాళ్ళ ఇల్లు కొనుక్కోనికి వాళ్ళ మదర్స్ కోసం వాళ్ళ పేరెంట్స్ కోసం అందరూ అలానే ఆలోచించారు, ఓన్లీ ప్రశాంత్ మాత్రమే పేద రైతులకు అండ్ పేద ప్రజలకు పంచుతా అనేసి చెప్పాడు, అందుకే తనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది అని అన్నానన్నమాట. ఎందుకంటే తను కూడా మిడిల్ క్లాస్ అబ్బాయే కదా, అయినప్పటికీ హెల్ప్ చేస్తా అనేసి ఆలోచించాడంటే మిడిల్ క్లాస్ కష్టాలు తెలుసు కాబట్టి అలా అన్నాడని అనిపించింది అన్నమాట. నెక్స్ట్ ఒక హౌస్మేట్స్ని సేవింగ్ చేసే టైము అన్నమాట, సంచులు ఇచ్చారు, అందులో ఫ్లవర్స్ ఉంటాయి, వైట్ ఫ్లవర్ వచ్చిన వాళ్ళు సేఫ్, మిగతా ఏ కలర్స్ వచ్చినా నాట్ సేఫ్ అనేసి చెప్పారు. ఫస్ట్ శోభ నాట్ సేఫ్, ప్రశాంత్ నాట్ సేఫ్, గౌతమ్ నాట్ సేఫ్, ప్రియాంక సేఫ్ అయిపోతుంది వైట్ ఫ్లవర్ రావడంతో, యావర్ నాట్ సేఫ్ అన్నమాట. ఇక ఒక మీమ్ చూపిస్తా మీకు అనడంతో హౌస్లో అందరు ఎగ్జైట్ అయిపోతారన్నమాట. స్పా బ్యాచ్ వచ్చేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, స్పై బ్యాచ్ వచ్చేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అర్జున్ అండ్ గౌతమ్ మాత్రం ప్రేక్షకుల్లాగా అక్కడ కూర్చొని చూస్తూ ఉంటారన్నమాట. మీమ్ మాత్రం భలే ఉంటుంది ఫన్నీగా. ఇక నెక్స్ట్ నాకు సార్ తన నెక్స్ట్ మూవీ నాసామి రంగ మూవీకి సంబంధించిన హీరోయిన్ని అషిక రంగనాథన్ అనేసి తనని పరిచయం చేయడానికి తీసుకొచ్చారన్నమాట. మూవీలో తన నెంబర్ లక్ష్మి అనేసి, నా కొత్త ఫిలిం అనేసి గ్లిమ్స్ కూడా వేసి చూపించారన్నమాట. అందులో నాగ్ సార్ అండ్ హీరోయిన్ కూడా సూపర్గా ఉన్నారు, పల్లెటూరు స్టోరీలా ఉంది. ఇక ఎలా ఉంది అషిక అనేసి మార్క్స్ ఏమంటే అమర్ అయితే 100కు 1000 సార్ అంటారన్నమాట, అర్జున్ ఏమో 100కు 100 అనేసి, అలా గౌతమ్ కూడా 100కు 100 అనేసి, ఇంకా ప్రశాంత్ వచ్చేసి కవిత చెప్పమంటే తను కవిత ట్రై చేస్తూ ఉంటే అది అలా ఇలా అవుతా ఉంటే సార్ ఆమెను చూసి ఎగ్జైట్మెంట్లో పోతుంది సార్, మైండ్ బ్లాక్ అయిపోతుంది అనేసి ప్రశాంత్ చెప్తూ ఉంటాడన్నమాట. ఇక ప్రియాంక కన్నడ అమ్మాయికి అనడంతో మళ్ళీ కన్నడలో వాగేసుకుంటూ ఉంటారు. ఈ కన్నడలో ఏంటో మనకి తెలుగు సీజన్లో అర్థం కావట్లేదు.
ఎవరు ఇమిటేట్ చేస్తే అంటే నాకు సార్ లాగా ఎవరు ఇమిటేట్ చేస్తే అనేసి ట్రై చేస్తారన్నమాట. ఫస్ట్ అర్జున్ ట్రై చేస్తారు, చాలా బాగా ట్రై చేస్తారు. నెక్స్ట్ ప్రియాంక కూడా ట్రై చేస్తుంది. నాకు సార్ ఏమో ప్రియాంక బాగా చేసిందని, ఆశిక ఏమో అర్జున్ బాగా చేశాడనేసి అలా చెప్తూ ఉంటారు. అండ్ ఈ సినిమా సర్ప్రైజ్ ప్యాకేజ్ సూపర్గా ఉండబోతుంది అనేసి చెప్పిస్తారన్నమాట. ఇక హాయన అన్న ప్రమోషన్ కోసం హీరో నాని వచ్చారన్నమాట, ఫస్ట్ డ్యాన్స్తో ఎంట్రీ ఇచ్చారన్నమాట. హలో హలో, ఇప్పుడు ఇది సీజన్ 2 కాదు సీజన్ 7, నేను ఇక్కడ హోస్ట్ అనేసి నాకు సార్ అంటూ ఉంటారన్నమాట. మూవీ ట్రైలర్ వేస్తారు, సూపర్గా ఉండింది, అసలు ఏడిపించేస్తున్నావు ఏంటి ట్రైలర్తోనే అనేసి నాకు సార్ అంటూ ఉంటారన్నమాట. నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తావు కదా, మరి డైరెక్షన్ టోటల్గా ఎప్పుడు చేస్తున్నావు అంటే మీరు డేట్ ఇస్తారా అని అనడంతో ఇస్తా, నువ్వు చేస్తానంటే ఇచ్చేస్తా అనేసి నాకు సార్ అలా అంటూ ఉంటారన్నమాట. ఇక మన హౌస్లోకి వెళ్దామా అనడంతో ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు ఈ టీవీని అని నాన్నగారు అడుగుతారు. మన టీవీ అని పిలుస్తున్నామని చెప్తే అవునా, అప్పుడు నా నీ టీవీ అని పిలిచే వాళ్ళం అనేసి చెప్తూ ఉంటారన్నమాట. నాన్నగారు వచ్చేసి అక్కడ ఉండి నేనే హోస్ట్ మీ గోల పడలేక నాకు సార్ వెళ్ళిపోయారు అనేసి అంటూ ఉంటే లేదు లేదు అస్సలు వెళ్ళిపోరు అనేసి చాలా నమ్మకంగా చెప్తారు. నాకు సార్ కూడా అంత నమ్మినందుకు చాలా థ్యాంక్స్ అనేసి చెప్తారన్నమాట. ఇక వాళ్ళందరినీ నానికి పరిచయం చేస్తూ ఉంటారన్నమాట. అర్జున్ ఏమి సంబంధించి తనే గెలుచుకున్నాడు, ఫస్ట్ హౌస్మేట్ అయ్యాడు అనేసి చెప్తూ ఉంటారన్నమాట. అమర్కి సంబంధించి లవ్ స్టోరీ అది అలా చెప్తారు. శోభకు సంబంధించి తను పెద్ద మోస్ట్ హిట్టెడ్ సీరియల్లో మోస్ట్ ఫేమస్ విలన్ అనేసి అలా చెప్తారన్నమాట. దసరా మూవీ చూశాను అనేసి అలా ఒక సీన్ కూడా చేయమంటే చేస్తుందన్నమాట. ఇంకా గౌతమ్ ఏమో తనే హీరో అండ్ తనే డైరెక్టర్గా ఒక మూవీ కూడా చేసుకున్నాడు, యాక్చువల్లీ తను డాక్టర్ అనేసి అలా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. ప్రశాంత్ని మిడిల్ క్లాస్ అబ్బాయి అనేసి, ప్రియాంకని ఏమో తన మ్యాథ్స్ పవర్ చూద్దామా, 4x8 అంటే 48 అని చెప్తుంది. ఆ క్లిప్పింగ్ వేశారు అసలు ఆ రోజు, ఆ మార్క్స్ వల్ల ఎవరు ఓడిపోయారో ఎవరు గెలిచారో కానీ మొత్తానికి బలైపోయారు. ఇక ప్రిన్స్ ఎవరని అంటే ఏ దేశానికి అని అంటే సార్ ఏ దేశానికి అని అనొద్దు, అలా అన్నందుకే నామినేషన్లో వేసేసాడు అనేసి చెప్తూ ఉంటారన్నమాట. ఒక డైలాగ్ చెప్పడం అనడంతో మాస్ డైలాగ్ చెప్తూ ఉంటే చిన్నపిల్లలు 2వ తరగతి పిల్లలు చెప్పినట్టు ఉందనేసి నాకు నాన్నగారు అంటూ ఉంటారన్నమాట. ఇక్కడ స్పై బ్యాచ్ అలా ఉన్నాయి గ్రూప్స్, ఎటు కానీ ఇద్దరు కూడా ఉన్నారు మధ్యలో అనేసి అలా కొంచెం ఫన్నీ మూమెంట్స్ అన్నీ జరిగాయన్నమాట ఎపిసోడ్లో. నెక్స్ట్ ఒక మళ్ళీ సేవింగ్ నామినేషన్లో ఉన్న వారిని సేవింగ్ చేసే టైం అన్నమాట. బాటిల్స్ ఇచ్చారు, అందులో ఉన్న శాండ్ పోస్తే రెడ్ వస్తే నాట్ సేఫ్, గ్రీన్ వస్తే సేఫ్ అన్నమాట. ఇక ఈ రౌండ్లో శివాజీ గారు సేఫ్ అయిపోతారు. నెక్స్ట్ మళ్ళీ ఒక గేమ్ పెడతారన్నమాట, అంటే ఎక్స్ సింబల్స్ పెడతా ఉంటారన్నమాట. ఆ గేమ్ వాళ్ళు ఎక్స్ సింబల్స్ వాళ్ళు పెట్టకుండా మనమే చెప్పేయచ్చు, ఎవరు వెళ్ళి ఎవరికి పెడతారు, ఎవరికి వెళ్ళి ఎవరికి పెడతారు అనేది మనమే ఈజీగా చెప్పేయచ్చు. ఎందుకంటే హౌస్లో ఉన్న వాళ్ళ నాడీలను మనం అలా పట్టేసామన్నమాట. ఈజీగానే చెప్పచ్చు, యాజ్ ఇట్ ఈస్ కానీ మనం అనుకున్నట్టుగానే వెళ్ళి వాళ్ళకే పెడతా ఉన్నారన్నమాట. ఇక ప్రశాంత్ని అయితే ప్రియాంక ఓడిపోయిన తర్వాత తీసుకోలేకపోతున్నాడని రీజన్తో ఇస్తే ఇంకా తక్కువ పనులు కూడా చేస్తున్నాడని చెప్తే అసలు నన్నే ఎక్కువ పనులు చేస్తావు అనేసి అంటూ ఉంటుంది. ఇప్పుడేమో ఇలా ఉంటుంది, ఏంటి అసలు ప్రియాంక మాట మార్చేస్తుంది అనేసి ప్రశాంత్ అంటూ ఉంటాడన్నమాట. అలా ఇక ఎక్స్ సింబల్స్ పెట్టుకునే గేమ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక వన్ మోర్ సేవింగ్ టైం అన్నమాట. వాళ్ళకు క్రికెట్ బ్యాట్స్ ఇచ్చారు, దాన్ని ఓపెన్ చేసే స్కోరింగ్స్ ఉంటాయి, అందులో ఎవరికి 100 పాయింట్స్ ఉండడంతో ఎవరు సేఫ్ అయిపోతాడు. ఇక మిగతా నామినేషన్లో ఉన్న గౌతమ్, శోభ, ప్రశాంత్ని అక్కడ నిల్చోమంటారు. ప్రశాంత్ని అడుగుతారు నీ దగ్గర ఎవిక్షన్ పాస్ ఉంది కదా, అది యూజ్ చేసుకుంటావా, నీకైనా యూజ్ చేసుకోవచ్చు వేరే వాళ్ళకైనా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే నెక్స్ట్ వీక్ మాత్రం వాడుకోనీకి అస్సలు ఛాన్స్ ఉండదు అనేసి పెద్ద ఒక రూలే పెడతారన్నమాట తనకి. తను అలా కొద్దిసేపు ఆలోచించి సార్ వాడుకోండి సార్, వాళ్ళు హౌస్లో ఉంచితే ఉంటాను, పంపించేస్తే వెళ్ళిపోతాను, అంతే గేమ్ పరంగా మాత్రమే, దాన్ని వాడుకొని ఏదో ఉండడం నాకు అలా ఇష్టం లేదనేసి చాలా డేరింగ్ అండ్ డాషింగ్గా చెప్పేస్తాడన్నమాట. ఇక ఎవిక్షన్ పాస్ని స్టోర్ రూమ్లో పెట్టేస్తారు, అది రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇక గౌతమ్ అండ్ శోభాని కూడా ఒకవేళ ప్రశాంత్ని అడగాలంటే అడగొచ్చు అని చెప్తారన్నమాట. వాళ్ళిద్దరు కూడా అడగరు. గౌతమ్ అయితే తను కష్టపడి గెలుచుకున్నాడు కాబట్టి నాకు అడిగే అర్హత లేదు అనేసి గౌతమ్ అంటూ ఉంటాడన్నమాట. సరే అనేసి ఇక నెక్స్ట్ సేవింగ్ గేమ్ ఆడేస్తారు. స్నూకర్ బాల్స్ ఉంటాయి అందులో, రెడ్ వస్తే నాట్ సేఫ్, గ్రీన్ వస్తే సేఫ్ అన్నమాట. ప్రశాంత్ ఓపెన్ చేస్తాడు, గ్రీన్ వస్తుంది, తను సేవ్ అయిపోతాడు. తనకు ఓట్లేసి గెలిపించిన జనాలందరికీ థ్యాంక్స్ చెప్పేస్తారు అన్నమాట. ఇక శోభ అండ్ గౌతమ్ని యాక్టివిటీ ఏరియాలోకి రమ్మంటారు, అక్కడ డ్రాగన్ బ్రీత్ వస్తూ ఉంటుందన్నమాట. ఏ డ్రాగన్ బ్రీత్ ఆగిపోతే వాళ్ళు ఎలిమినేట్ అయిన కింద
కన్సిడర్ చేస్తామని చెప్తారు. గౌతమ్ని ఆగిపోవడంతో తను ఎలిమినేట్ అయిపోతాడు. ఇక బయటకు వచ్చి గౌతమ్ అందరికీ బాయ్ చెప్తున్న సమయంలో శోభ అంటుంది, నాకన్నా అన్డిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు ఇక్కడ, కాబట్టే నేను ఇక్కడ ఉన్నా అనేసి బల్ల గుద్దినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అసలు తను ఎప్పుడో 4-5 వీక్స్ బ్యాకే వెళ్ళాల్సింది. బిగ్ బాసే తనని హౌస్లో ఉంచుతూ తన ప్లేస్లో వేరే వాళ్ళని పంపిస్తున్నారు. ఇక తర్వాత మ్యూచువల్ ఫండ్స్ అహిహే అవి కాయిన్స్ ఉంటాయి కదా, అవి ఎవరికి ఇస్తామంటే అతనికి ఇచ్చేసి వెళ్ళిపోతాడన్నమాట గౌతమ్. ఇక గౌతమ్ స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత తన జర్నీ వేస్తారు. బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట తన జర్నీ. అండ్ మాస్క్ ఎవరికి ఉంది, మాస్క్ ఎవరికి లేదు అనేసి చెప్పమంటే చెప్పేస్తూ ఉంటాడన్నమాట. ప్రశాంత్కి మాత్రం శివాజీని కొట్టి పైకి రావాలిరా నువ్వు మాత్రం అని చెప్తా ఉంటే, నువ్వు ఇన్ని రోజులు చేసింది అదేనా అనేసి నాకు సార్ అంటూ ఉంటారన్నమాట. ఇక గౌతమ్ కూడా వెళ్ళిపోయిన తర్వాత నాకు సార్ హౌస్లో ఉన్న వారికి ఒక క్లారిటీ ఇస్తారన్నమాట. ఏంటంటే సేవింగ్స్ అనేది ఎలిమినేషన్ ఆర్డర్కి, సేవింగ్స్ ఓటింగ్ ఆర్డర్కి సంబంధం లేదు. ఓన్లీ లీస్ట్లో ఉన్న 2 మెంబర్స్ మాత్రం లీస్ట్ 2నే, కాకపోతే మిగిలిన వాటికి ఓటింగ్స్కి సంబంధం లేదు అనేసి క్లారిటీ ఇస్తారన్నమాట. ఎందుకంటే శోభ ఎగిరెగిరి పడుతుంది కదా, నాకన్నా అన్డిజర్వ్డ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అది అనేసి ఆ డైలాగ్ విన్నారో ఏమో క్లారిటీ అయితే ఇచ్చేయారన్నమాట. ఇక ఇంకో విషయం కూడా చెప్తారన్నమాట, అర్జున్ అసలు ఈ వారం లీస్ట్లో ఉన్నాడు, తన ఈ వీక్ ఇంటి నుంచి బయటికి వెళ్ళాల్సింది తానే, కాకపోతే తనకి ఫినాలే అవసరం రావడం వల్ల తను సేఫ్ అయిపోయాడన్నమాట, అందుకే గౌతమ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు అనేసి ఒక మంచి క్లారిటీ అయితే ఇచ్చారు హౌస్లో ఉన్న వాళ్ళకి అండ్ మనకి కూడా. ఓకే అండి, ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బిగ్ బాస్ ఇంటితో పాటు ఈ ఛానల్ మీద కూడా ఒక అన్నేసి ఉంచండి.